హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు కుమార్తె వాణిదేవి పేరును ఖరారు చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది ఈ మేరకు సురభి వాణిదేవి విజయానికి అన్ని విధాల కృషి చేస్తామని నాగర్ కర్నూలు జిల్లాలోని ఆమె స్వగ్రామమైన రఘుపతిపేట్ వాసులు స్పష్టం చేస్తున్నారు రాజకీయాలకు అతీతంగా ముందుండి వాణిదేవిని గెలిపిస్తామంటున్నారు అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు నాగర్ జిల్లాలోని కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో ఉన్నాము ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది ఇప్పుడు ఎవరైతే టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి గారు ఉన్నారో వాళ్ళ ఇక్కడ సొంత అంటే స్వగ్రామం ఇది ఈ రఘుపతిపేట ఈ గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో అంటే ప్రస్తుతము ఈ సురభి వాణిదేవికి ఈ టికెట్ ఇవ్వడం వల్ల ఈ గ్రామస్తులు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వీళ్ళు ఏమనుకుంటున్నారో తర్వాత వీళ్ళు ఆమెకు ఆమె గెలుపు పట్ల వీళ్ళు ఎట్లా కృషి చేస్తారనే అంశం మనం స్వయంగా ఈ గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న పివి నరసింహరావు కూతురికి టికెట్ ఇవ్వడం ఇంకొక విషయం ఏంటంటే మీ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆమె మీకు ఎట్లా అనిపిస్తుంది తర్వాత ఆమె గెలుపుకి ఎట్లా కృషి చేస్తారు మీరు ఆమె వంగర నుంచి గౌరవ పివి నరసింహారావు గారి కూతురు ఇక్కడ దయాకర్ రావు గారని మంచి విద్యావేత్త ఉండే అతనికి ఇచ్చి వివాహం జరిపించిన పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటిలో ఆమెను ఇచ్చినప్పుడే ఇక్కడ కరెంట్ లేదు మా విలేజ్లో వాస్తవంగా కరెంట్ లేకపోతే ఎట్ ఏ టైం ఒక వారం రోజుల్లో మొత్తం మా విలేజ్ మొత్తం కరెంటు వెలుగులతోటి నిండిపోయినాయి ఇక ఇప్పటికైనా ఆయకరావు గారు గారి దగ్గరికి ఏదైనా కుల సంఘాలకు సంబంధించిన గుళ్ళు ఘటనకి కానీ స్కూల్ డెవలప్మెంట్లు కానీ వగైరా ఏ పెద్ద దేవాలయాలు ఏదైనా ఘటన గుడక వాళ్ళని సంప్రదించి వాళ్ళని కలిసి ఇప్పటి కుడక మేము చందాల రూపేన వాళ్ళ దగ్గర తీసుకోవడానికి గ్రామ ముఖ్యులందరం కలిసిపోతాం మరి వాళ్ళను ఈరోజు ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నిక చేసినందుకు ప్రత్యేకంగా కేసీఆర్ గారికి టీఆర్ఎస్ మా పార్టీ నాయకుడు టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలామందికి వాళ్ళు భూదానాలు వగైరాలు చేసిన పటాలు పటాలు చేసినరు అదృష్టవశాత్తు మా ఊరికి మహర్దశ తిరిగి పివి నరసింహరావు గారి బిడ్డను ఇక్కడ ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడ్డాము ఆ రోజు గర్వ గర్వించినాం ఈరోజు వారికి అవకాశం వచ్చి టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఎమ్మెల్సీగా టికెట్ ఇస్తున్నందుకు ప్రత్యేకంగా పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా మిత్రుడు గోరటి వెంకన్న గారు ఇక్కడనే చదివిండు ఆయనకు అవకాశం వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు వాణి గారికి వస్తున్నందుకు మేము సర్వదా కేసీఆర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఆమె గెలుపు కోసం ఎట్లా కృషి చేస్తాం చాలా బాగా చేస్తాం గెలుపు నైంటీ నైన్ పర్సెంట్ అన్ని పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా మా ప్రాంతం అంతా క్రమశిక్షణగా పద్ధతిగా పనిచేస్తుంది మా ఊరంతా కూడా ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదు అవన్నీ ఏం లేదు అవన్నీ కాకుండా మా ప్రాంతీయులకు మా ఊర్లకు వచ్చింది కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ఏకదాటిగా పనిచేస్తామని చెప్పడం జరుగుతుంది ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా కేసీఆర్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆమె గెలుపు కోసం అన్ని విధాలుగా మేము కృషి చేస్తామని తెలుపు మాజీ ఎమ్మెల్సీగా మీరు అంటే మీ ఊరికి ఒక అవకాశం గొప్ప అవకాశం అరుదైనటువంటి అవకాశం వచ్చింది అంటే సీఎం కేసీఆర్ గారు మీ ఊరు కోడలకు టికెట్ ఇచ్చారు ఆమె గెలుపు కోసం మీరు ఎట్లా కృషి చేస్తారు తోటి ఎందుకంటే శ్రీవాణి గారు మాకు ఎమ్మెల్సీ మనం ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది మేము ఇక్కడ గ్రామంలో కలిసికట్టుగా ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా మా ఊరి కోడలు కాబట్టి మేము ఖచ్చితంగా మన టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటాం ఇంకొకటి అంటే మనకు మా మిత్రుడు ఇక్కడ గురటెంకన్న గారు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు మన టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మరి ఇక్కడ కూడా మరి రెండోసారి కూడా ఇక్కడ మనకు ప్రధానమంత్రి బిడ్డ మరి దయాకర్ రావు భా భార్యగా ఇక్కడ రఘుబతిపేటలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కూడా ఎమ్మెల్సీగా టికెట్ ఇచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది కృషి కూడా చేస్తాం మేము ఆమె ఎమ్మెల్సీగా నిలబడ్డందుకు ఇక్కడ చుట్టుముట్టు పక్కల ఉడక ఉన్న అందరినీ కలిసికట్టుగా ఏకం చేసి గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాము మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ గ్రామస్తులు సురభి వాణిదేవి గారికి టికెట్ ఇవ్వడం పట్ల సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నారు కులమతాలకు అతీతంగా తర్వాత రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తాం సురభి వాణిదేవి గారిని ఎవరైతే టీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ గారు నిలిపారో ఆయన కళలు సహకారం చేస్తాం మేము మూకుమడిగా కష్టపడి ఆమె గెలుపు కోసం దోదం కృషి చేస్తామని చెప్పేసి ఇక్కడ రఘుపతిపేట గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది వీళ్ళు జరిగిన స్థలంతో శేఖరాచార్య టీ న్యూస్ నాగర్న్నం జిల్లా